రాఘవ లారెన్స్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వెళ్ళాడో అందరికీ తెలిసిందే. గ్రూప్ డ్యాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్గా, డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, హీరోగా, ఇలా అన్నిట్లోనూ తన మార్కు వేసుకున్నాడు లారెన్స్. అయితే లారెన్స్కు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లారెన్స్ సినిమాలు మ్యూజికల్గానే బాగానే ఉంటాయి. ఇక సొంతంగానూ లారెన్స్ తన సినిమాలకు కంపోజ్ చేసుకుంటారు. ఇక ఇప్పుడు డాన్స్ సినిమాలోని ఇంతందంగా ఉన్నావే ఎవరు నువ్వే పాట ఒక్కసారిగా ఇన్స్టా ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. డాన్స్ సినిమాలో లారెన్స్ నటించాడు, దర్శకత్వం వహించారు, పాటలకు సంగీతాన్ని అందించారు. అందులోని మెలోడీ సాంగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వే అనే పాట అప్పట్లో బాగానే హిట్ అయింది. అయితే లారెన్స్ ఇంత మంచి మెలోడీ పాటను ఇవ్వడంతో అప్పట్లో అంత ఫిదా అయ్యారు. కానీ ఈ పాట ఒరిజినల్ ఇప్పుడు బయటకు వచ్చింది. సాయి కిరణ్ హీరోగా నటించిన సువర్ణ సినిమాలోని ఈ పాటను లారెన్స్ తెలివిగా డాన్స్ సినిమాలో వాడేసుకున్నారు. అదే ట్యూన్ పాట స్టార్టింగ్ లిరిక్స్ ను వాడేసుకున్నారు, కానీ దానికి కాస్త తన స్టైల్ ను టచ్ చేశారు. పాట వచ్చిన ఇన్నేళ్లకు ఇలా దాని ఒరిజినల్ ను ట్రెండ్ చేస్తున్నారు. దీంతో లారెన్స్ మామ ఇంత మోసం చేశాడా అని జనాలు షాక్ అవుతున్నారు. లారెన్స్ కాపీ కొట్టిన పాట ఇన్నేళ్లకు బయటపడింది. తమన్ కాపీ కొడితే వెంటనే పట్టేస్తారు. లారెన్స్ గ్రేట్ అంటూ షాక్ అవుతున్నారు నెటిజన్స్. మొత్తానికి ఈ పాట మాత్రం మళ్ళీ ట్రెండ్ అవుతుంది.